హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్కి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది బహుళ సేవా కేంద్రాలుగా రేషన్ దుకాణాలు ప్రజెంట్ ఏదైతే రేషన్ దుకాణాల్లో కేవలం రేషన్ అంటే బియ్యము కందిపప్పు ఏదైతే పంచదారణ ఇవి మాత్రం ఇస్తున్నారో అవి మాత్రం కాకుండా అనేక సేవలైతే అందించబోతున్నాయి ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరుకులను లబ్ధిదారులకు అందజేసేందుకు ఉపయోగపడుతున్న రేషన్ దుకాణాలను బహుళ సేవలు అందించే ఆధునిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కేంద్రం యోచిస్తుంది జాతీయ ఆహార భద్రతా పథకం కింద తిండి గింజలను లబ్ధిదారులకు ఇవ్వడంతో పాటు మరిన్ని ఉత్పత్తులను వీటి ద్వారా విక్రయించేందుకు అనుమతించాలన్న ఆలోచన ఉన్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సందీప్ చోప్రా వెల్లడించారన్నమాట సో ఈ నేపథ్యంలో ఒక బియ్యం పంచదార కందిపప్పు మాత్రమే కాకుండా అనేక రకాల సరుకులు కూడా ఈ కేంద్రాల ద్వారా సబ్సిడీ మీద అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది ఇది ఒక మంచి శుభవార్త ఎందుకంటే వచ్చే ఏడాది ఎలక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే ఈ రేషన్ దుకాణాల్లో అనేక సేవలు అయితే ఉపయోగించాలని అక్కడ పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట ఇదే జరిగితే రేషన్ కార్డు ఉన్నవారికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా రకాల వస్తువులు అయితే ఇస్తారన్నమాట సబ్సిడీ మీద సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి